అందరికీ నమస్కారం అండి. నాటకం తర్వాత ఒక మంచి యూనిక్ స్టోరీ చేయాలనుకున్నప్పుడు అభిరామ్ నాకు కథ చెప్పాడు. ఆ కథతో నేను అభిరామ్ ట్రావెల్ అయ్యాము. సో ఈ కథకి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలనుకున్నప్పుడు గంగారెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా అప్పుడే సాయి కార్తిక్ అన్న కూడా కథ విన్నారు. వాళ్ళు ఓకే చేసిన తర్వాత దీనికి ఒక మంచి టైటిల్ కావాలనుకున్నప్పుడు డిటిఎస్ అనే టైటిల్ పెట్టాము. సో టైటిల్ ఎంత యూనిక్గా ఉంటుందో కథ కూడా అంత యూనిక్గా ఉంటుంది. అండ్ టెక్నీషియన్స్ డిఓపి సతీష్ ముత్యాల గారు వర్క్ చేస్తున్నారు, అండ్ ఫీమేల్ లీడ్గా పూజా జావేరి. సో ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలని, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను పూజా జవేరి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మోన్ ఏకాదశి, ఇంకా చాలా మంచి డే. ఇంకా నేను నా కొత్త ఫిల్మ్కి లాంచ్ చేశాను. అండ్ ఆ టీమ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 2 మెంబర్స్తో నేను హెట్రిక్ కొట్టేశాను. సతీష్ గారుతో ఇది నా డిఓపి గారుతో నాది 3rd ఫిల్మ్, అండ్ సాయి కార్తిక్ గారుతో ఇది నా 4th ఫిల్మ్. సో టీమ్తో ఐఎమ్ వెరీ హ్యాపీ. గంగా గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ అలా అనిపించట్లేదు, ఎందుకంటే హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే హీ హ్యాస్ ఐడియాస్ ఫర్ ద ఫిల్మ్. డైరెక్టర్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ ఆల్సో లైక్ వెరీ వెరీ హ్యాపీ, ఐ మీన్ వెరీ క్రియేటివ్, ఇంకా చాలా ఐడియాస్ ఉంది. నరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ విత్ ద స్క్రిప్ట్. ఆశీష్తో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఐ హోప్ ఇట్ గోస్ లైక్ అ స్మూత్ రైడ్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. సో మొత్తం టీమ్తో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భవిత క్రియేషన్స్లో ఇవాళ డిటిఎస్ అనే ఒక మూవీ స్టార్ట్ అయింది. సౌండ్ డిటిఎస్ అంటేనే అందరికీ తెలుసు సౌండ్. ఈ సౌండ్ నేను ఒక పెక్యులర్ సౌండ్ చేయబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన అన్ని మూవీస్లోకి ఈ సౌండే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రాన్స్ మ్యూజిక్ చేయబోతున్నాం. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్తో వచ్చాడు అభి, చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్. దీనికి ఆశీష్ హీరోగా, అండ్ పూజా జవేరి హీరోయిన్, ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, అండ్ సతీష్ గారు డిఓపి గారు, అండ్ మెయిన్ నా ఫ్రెండ్ గంగారెడ్డి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ 2020లో పెద్ద హిట్తో వస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. డిటిఎస్ నా ఫస్ట్ మొదటి సినిమా. చాలా ఫస్ట్ టైం నరేషన్ చెప్పినప్పుడే ప్రొడ్యూసర్ గారు, గంగారెడ్డి గారు కానీ, సాయి కార్తిక్ గారు కానీ చాలా ఎక్సైట్ అయ్యారు. ఫస్ట్ నరేషన్కే ఓకే చేశారు. అండ్ ఆశీష్ గాంధీకి ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాడు. అండ్ సతీష్ గారు కూడా కథ చెప్పినప్పుడు డిఓపి గారు చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఫస్ట్ టైం కథ చెప్పగానే అందరూ చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు. నాకు కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తో డిటిఎస్తో మీ ముందుకి త్వరలోనే వస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీ భవిత క్రియేషన్స్లో డిటిఎస్ అనే సినిమా ముహూర్తం స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ అభిరామ్ గారు వచ్చి కథ చెప్పగానే ఫస్ట్ అటెంప్ట్లోనే ఓకే చేశాను నేను. నా ఫ్రెండ్ సాయి కార్తిక్ గారి వల్ల ఈ సినిమా ముందటికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా మొత్తం 3 షెడ్యూల్లో ఫినిష్ చేస్తాం మేము. డిసెంబర్ లాస్ట్ వీక్లో ఫస్ట్ షెడ్యూల్ అయిపోద్ది. జనవరి అండ్ ఫిబ్ మంత్ వరకు 2 షెడ్యూల్స్ ఫినిష్ చేస్తాము. సమ్మర్లో రావాలని అనుకుంటున్నాం మేము ఈ మూవీతో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ కథ అభిరామ్ కథ చెప్పిన వెంటనే చాలా బాగుంది అనిపించింది. కార్తిక్ నాకు పిలిచి ఈ సినిమా చేయి సతీష్ అంటే కథ విన్న వెంటనే చాలా బాగుందని చెప్పి డైరెక్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.